మీరు ఎంతకాలం చిన్నారు దీంట్లో ఈ ఇండస్ట్రీలో? మాకు 11 ఏళ్ల కాంచి అండి. చదువుకోలేదు, ఇక పని చేస్తేనే బతుకులేరు. ఇక అప్పటి నుంచి మాకు ఇదే పని. ఇక మా నాయనకి అంత స్తోమత లేదు, చిన్నప్పటి నుంచి పనిలో పెట్టారు. ఇక ఇప్పటికీ ఇది తప్పలేదు. ఇక జీవితకాలం కూడా ఇక మాకు తప్పేటట్టు కూడా లేదు. ఇక వేరే పని చేసే అంత స్తోమత కూడా లేదు. నాకు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు. ఓకే, ప్రభుత్వం ఏం చేస్తుంది మీకు? ఇక మాకు రెండో అమ్మాయికి ఫిట్స్ వస్తుంది, ఆమె పింఛన్ కూడా వస్తుంది. ఇక వృద్ధాప్య పింఛన్ కింద నాకు ఒకటి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం పర్లేదు, ఇప్పటికైతే మాకైతే మంచిగానే. అంటే ఒకటేమో నీ బిడ్డకు పెన్షన్ వస్తుంది, ఏది వృద్ధాది మన వికలాంగుల పెన్షన్ ఒకటి, ఇంకొకటి నాకు వృద్ధాప్య పెన్షన్ చేనేత. ఓకే, చేనేత సపరేట్ పెన్షన్ ఉందా? ఇప్పుడు అంటే 60 ఏళ్ళు దాటినా కాబట్టి చేనేత కార్మికులకు 50 కానీ చేస్తారు కదా సార్, అది ఒకటి వస్తుంది నాకు. ఎంత వస్తుంది నెలకు? నాకు 2016 నాకు వస్తుంది. ఓకే, ఇక మా అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు, ఆ పెళ్ళి కూడా చేయలేదు. ఇక పెద్ద అమ్మాయి పెళ్ళి చేసినా, చిన్న అమ్మాయి పెళ్లి చేసినా, కొడుకు పెళ్లి చేసినా, ఇక ఆరోగ్యం బాగాలేదు. ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇక ఆమె జీవితం కూడా ఇక మాతో పాటైంది. అంటే ఎట్లా ఉంది ఇప్పుడు చేనేత పరిశ్రమ? ఇప్పుడు మీ ఊళ్ళో ఎట్లా ఉంది, మీ ఏరియాలో? చేనేత అంటే మాలు పెరిగింది. ఇప్పుడు సంవత్సరం నుండి చాలా ఇబ్బందిగానే ఉంది. ఇదివరకు పెరిగితే దిగేది, 1 నెల 2 నెలలు అట్లా ఉండేది, దిగేది. ఈసారి మాత్రం అసలు దిగే పరిస్థితి లేదు. ఇక పెరిగిన రేటు కూడా మాకు చీరలకు రేటు కూడా పెంచుతలేదు. ప్రభుత్వం ఏం సపోర్ట్ చేస్తుంది మీకు? ఇప్పటి వరకు అయితే ఇదే పింఛన్ తప్ప ఇక వేరే ఏం లేదు ఇక మాకు. అంటే దాంతోనే మీరు సాటిస్ఫై అవుతున్నా? ఏం సార్, వాడితే వచ్చేది కాదు కదా, వాళ్ళు ఇచ్చిందే మేము తీసుకోవాలి. సరే, అది ఏం అర్హత పెట్టిరో అదే మాకు వస్తుంది. ఓకే, చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకు అని పెట్టింది. గీత కార్మికులకు ఒకటి, చేనేత కార్మికులకు ఒకటి, 50 ఏళ్ళ కానీ పెంచింది. గవర్నమెంట్ ప్రకటించింది, దాన్నే మేము అందుకుంటున్నాం. ఇక ఎవరికన్నా ఇన్ని వికలాంగులు చూస్తున్నా అనే ఉండేవారికి మా అమ్మకి అయితే దీర్ఘకాలికంగా ఉంది. పంచాయతీ బోర్డే మాకు తరం నుంచి మీ అమ్మాయికి పింఛన్ వస్తుంది, ఇంత కష్టపడుతున్నావు కదా, మేమే టోకన్ ఇస్తాం నల్గొండకు అని చెప్పి వాళ్ళ ప్రోత్సాహంతో అటు నల్గొండకు ఇటు గ్రామం టోకన్ ఇచ్చింది. మండలం పోయి దానికి ముద్ర వేసుకొని చెప్పి సలహా ఇచ్చారు. అదే ప్రకారంగా మళ్ళా అప్పుడు నల్గొండ జిల్లా ఉండి ఇప్పుడు యాదాద్రి అయింది. ఇక అక్కడ పోయి చేసి ఆ డాక్టర్ కూడా మా అమ్మాయి నుంచి కూడా ఒక ప్రశ్న కూడా అడగలేదు. అంత దీనంగా ఉంటుంది సార్. ఇక ఆకు ఎమ్మడే ఇక శాతం కూడా బాధ వేసి డాక్టర్ కూడా అది కట్టాలనుకుంటా మంచిగానే న్యాయం చేసింది. ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి వస్తున్నావు? ఇక చెప్తున్నాను, ఇప్పటికైతే మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకూలంగా మంచిగా ఉంది. అదే మా కోరిక. ఇప్పుడు ఇంకోటి సార్, ఈ మధ్యన ఇట్లా ఎన్నికలు ఇట్లా రావడం కూడా ఇది కరెక్ట్ కాదు. ఇది 5 ఏళ్ళు అన్నప్పుడు 5 ఏళ్ళు చేయాలి. ఎవరన్నా కానీ ఏ పార్టీ అయినా సరే 5 ఏళ్ళు చేస్తేనే అది బాగుంటుంది. కానీ ఇట్లా మధ్యన ఇట్లా పక్క చదివితే ఏం కరెక్ట్ సార్? ఇది అయితే కరెక్ట్ కాదు. అది ఏ పార్టీ అయినా కానీ పదవి కాలం ప్రజలు ఉపయోగపడరు 5 ఏళ్ళు, అది పూర్తి కావాలి. ఎవరైనా సరే ఇట్లా మధ్యన తొలగడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది మా అభిప్రాయం సార్.